ఏలూరులోని సత్తంపాడులో విషాదం చోటు చేసుకుంది. యువతి గొంతు కోసి ఆత్మహత్యాయత్నం చేశాడు యువకుడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. పెళ్లికి నిరాకరించారు ఇరు కుటుంబాల పెద్దలు. అయితే పెద్దల నిర్ణయంతో చనిపోవాలని ప్రేమికులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తనను కత్తితో పొడవమని యువతికి కత్తిచ్చాడు యేసురత్నం. అందుకు నిరాకరించడంతో యువతి గొంతు కోసి యేసురత్నం కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో యువతి మృతి చెందింది. యేసురత్నం పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో యేసురత్నంకు చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తుంది యువతి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఇది గొంతు కోసి ఆత్మహత్యాయత్నం, ఫస్ట్ నువ్వు నాకు ఇవ్వు, నన్ను పొడువు అని చెప్పేసి చెప్పిన తర్వాత యువతి నిరాకరించడంతో తాను ఆ యువతిని గొంతు కోసే విజువల్స్ మనం చూస్తున్నాము. ఇది నిజంగా ప్రేమ వ్యవహారమేనా లేకపోతే వన్ సైడ్ లవ్వా? ఏంటిది, ఎప్పుడు జరిగింది? అంటే స్థానికుల సమాచారం ప్రకారం భిన్నకథనాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం సత్రంపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. యేసురత్నం, అదేవిధంగా రత్న గ్రేస్, వీరిద్దరు కూడా గత కొంతకాలం కూడా ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది. అదేవిధంగా రత్న గ్రేసుకి వివాహం నిశ్చయం కావడంతో తనను మన తనతో పెళ్లికి ఒప్పుకోవాలని చెప్పేసి యేసురత్నం డిమాండ్ చేయడం, యేసురత్నం ఆమెను కలుసుకుని ఒప్పించేందుకు ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కూడా సత్రంపాడులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీరిద్దరి మధ్య కూడా ఆత్మహత్య సంబంధించినటువంటి చనిపోవాలనే ఒక నిర్ణయానికి కూడా చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రత్నగిరీస్ దానికి అంగీకరించకపోవడంతో బలంగా చాకుతోటి ఆమె పైన పలుమార్లు కూడా చాకుతోటి పొడిచినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా ఆమె గొంతు భాగం పైన చాలా తీవ్రమైన గాయాలు కావడంతో రక్తస్రావంతో అక్కడికక్కడే రత్నగిరీస్ చనిపోవడం జరిగింది. అదే ఆ ఘటన తర్వాత యేసురత్నం కూడా చనిపోయేందుకు తాను కూడా పేక పోసుకునే పరిస్థితి. వీరిద్దరిని కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రత్నగిరీస్ మృతి చెందడంతో ఆమెను పోస్టుమార్టం నిమిత్తం ఆమెను అక్కడ పంపించిన పోస్టుమార్టానికి సంబంధించిన ఏర్పాట్లు పోలీసులు చూస్తున్నారు. అదేవిధంగా ఇతను పరిస్థితి విషమంగా ఉండడంతో యేసురత్నంకు ముందుగా ప్రాథమిక చికిత్స చేసి కొద్ది ఇప్పుడే విజయవాడకి కూడా యేసురత్నం తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన మొత్తంగా అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల కథనం, రత్నగిరీస్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం యేసురత్నం ఆమెను పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని చెప్పి చెప్తున్నారు. ఈ క్రమంలోనే రత్నగిరీస్ అంగీకరించకపోవడం ఆమెను దారుణంగా హతమార్చేందుకే పథకం ప్రకారమే ముందుగా కూడా తన వెంట కత్తి తెచ్చుకొని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసి తన వెంట రావాలని చెప్పేసి వేధింపులకు గురి చేసిన తర్వాత నిరాకరించడంతో రత్నగిరీస్ పైన ఆమెను చంపేందుకు కూడా, అంటే చంపాలనే ఉద్దేశంతోనే పలు సందర్భాల్లో కసిగా కత్తితోటి పొడిచినటువంటి పరిస్థితి స్థానికుల నుంచి మనం చాలా స్పష్టంగా సీసీ కెమెరా విజువల్స్ ద్వారా కూడా చూడొచ్చు. ఈ మొత్తం వ్యవహారం పైన ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆమెకు వచ్చే నెలలోనే వివాహం జరుగుతున్న నేపథ్యంలో తనతో వచ్చేయాలి, ఆ పెళ్లికి ఒప్పుకోవద్దు, తనతోటి ఇంటి నుంచి వచ్చేయాలని చెప్పేసి యేసురత్నం గట్టిగా ఆమెను కోరటం, దానికి రత్నగిరీస్ నిరాకరించిన సందర్భంలోనే ఈ విధమైనటువంటి దారుణ ఘటనకు ఈ యేసురత్నం పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే యేసురత్నం కూడా తీవ్ర రక్తస్రావం అయ్యి ఘటనా స్థలంలోనే పడి ఉండటంతో వీరిద్దరు బాడీలను వీరిద్దరూ అక్కడ రోడ్డు మధ్యలోనే పడి ఉండటాన్ని గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఈ మొత్తం యేసురత్నం, అదేవిధంగా రత్నగిరీస్ను కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవి.